हेलो व्यूअर्स वेलकम माय चैनल एला उन्नारंडी बागुन्नारा मी कोसम ई रोजु क्यारेट सलाड चूपिस्तानु यम्मी यम्मी गा चाला बागुंटदी हेल्दी कूडा क्यारेट टमाटोस आनियन्स वेसुकुन्नानु अंड फ्रेश लीफी वेजिटेबल्स उंटाई कदा अदे कोत्तिमीर कोंचेम पुदीना अन्नमाट ఈ రెండు యాడ్ చేసుకోవాలి అండ్ ఫ్రెష్ కర్డ్ ఉండాలన్నమాట. దీనికోసం ముందుగా నేను క్యారెట్ని పీల్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలా పీల్ చేసేసుకోవాలి. పెద్ద క్యారెట్ అయితే చాలా బాగుంటుందండి, స్వీట్ స్వీట్గా ఉంటుంది. సో ఇలాంటి పెద్ద సైజ్ తీసుకోండి. ఇది పీల్ చేసేసాను. దీన్ని మనం హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీడియం పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. నేను తర్వాత దీన్ని చాపర్లో వేసి సన్నగా చాప్ చేసుకుంటానన్నమాట. అందుకే నేను మీడియంగా కట్ చేసుకుంటున్నాను. ముందుగాను చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా, పిల్లలకి పెద్దలకి కూడా మంచిది. పెద్దలకైతే చాలా మంచిది, పిల్లలకైతే క్యారెట్ ఉంటుంది కాబట్టి కంటికి చాలా మంచిదండి. అండ్ నేను టమాటాను కూడా కట్ చేసుకుంటున్నాను. ఇందులో ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకోండి, సరిపోతుంది. మనం చాపర్లో వేసుకుంటాం కాబట్టి మరీ చిన్న ముక్కలు కట్ చేసుకునక్కర్లేదు. అండ్ ఆనియన్ కూడా తీసుకుంటున్నాను. టమాటాస్ అయిపోయిన తర్వాత ఆనియన్ కట్ చేసుకోండి. 3 టమాటాస్ తీసుకున్నాను నేనైతే. పులుపులుగా స్వీట్ స్వీట్గా ఉంటుంది ఇది సలాడు, చాలా బాగుంటుంది అన్నమాట. రైతా అలాగైనా యూజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా తినొచ్చు అన్నమాట. మెయిన్ పిల్లలకి ఇలాగ అలవాటు చేసుకోవాలి మనము, ఇలాంటివి పెట్టాలన్నమాట, హెల్దీ కూడాను. ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలాంటి చాపర్లో వేస్తున్నాను. ఇది నేను రిలయన్స్లో తీసుకున్నాను అన్నమాట. చాలా సన్నగా చాప్ అవుతుంది ఇది వెజిటేబుల్స్. చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, కిచెన్లో మన వర్క్ అంతా తొందరగా అయిపోతుంది. నేను ఆనియన్స్, టమాటా, క్యారెట్ ముక్కలు వేసుకొని ఇలాగా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. చూడండి, ఎంత సైజు కావాలంటే అంత సైజులో చాప్ అవుతుంది. ఇది చూసుకున్నారు కదా, జస్ట్ స్ప్రింగ్ ఇలాగా థ్రెడ్డింగ్ ఇలా చేయడమేనమాట, త్వరగా అవుతుంది. కావాల్సినంత సైజులో మనం చేసుకోవచ్చు. నేను సలాడ్కి కాబట్టి చూడండి చాలా చిన్న పీసెస్ కింద చేసుకున్నాను. చూడండి ఈ విధంగా చేశాను నేను, సరిపోతుంది అన్నమాట. ఇంత సన్నగా అయితే బాగుంటుంది తినడానికి కూడాను. మరీ పెద్ద ముక్కలు అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో నేను ఇంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత చాలా బాగుందో లుక్. ఇప్పుడు మనం కర్డ్ తీసుకోవాలి. ఇది ఫ్రెష్ కర్డ్ అన్నమాట, పుల్లగా ఉంటే మళ్ళీ బాగోదండి. ఫ్రెష్ తీసుకోండి కర్డ్. ఇప్పుడు నేను దీన్ని బాగా బీట్ చేస్తాను అన్నమాట. ఇందులో వేసుకొని బౌల్లో ముందుగా ఈ కర్డ్ని ముందు సపరేట్ చేసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కడ గడ్డలాగా లేకుండా చక్కగా క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. అంతవరకు మనం బీట్ చేయాలి. నేను ఒక బీటర్తోని చూడండి ఇలాగా బీట్ చేస్తున్నాను, క్రీమీ క్రీమీగా రావాలి. అప్పుడే మనకి ఈ క్యారెట్ ముక్కలు అనేవి ఆ క్రీమీ టెక్స్చర్లో బాగా మిక్స్ అవుతుంది, బాగుంటుంది కూడా తినడానికి కూడాను. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక లీవ్స్ పెట్టుకున్నాము కదా, కొత్తిమీర, అవి కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఇది కొత్తిమీర పుదీనా అన్నమాట, మిక్స్ చేసేసాను నేను. ఈ రెండు బాగాను మిక్స్ చేసి సన్నగా కట్ చేసుకోండి. ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలాగ పచ్చిగా ఇవి తినడం వల్ల కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. మామూలుగా అయితే తినలేం కదా, సో అయితే ఇలాంటి సలాడ్స్లోని మనం ఎలాంటి వెజిటేబుల్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని తినొచ్చు. కావలసితే మీరు కుకుంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో చాలా బెస్ట్ అన్నమాట ఇలాగా చేసుకొని తినడము. ఇది నేను మిక్స్ చేసేసాను. సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్, ఆనియన్, తర్వాత టొమాటో అన్నమాట ఇది. సో ఈ లీఫీస్ కూడా వేసేస్తున్నాను నేను, కొరియాండరు, పుదీనా అన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇది చక్కగా మిక్స్ చేశాను నేను. తర్వాత ఇందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీరు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. చూసారు కదా దీన్ని బాగా మిక్స్ చేశాను నేను. తర్వాత దీనిలోని మనము పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, అంటే మిరియాల పౌడర్ అన్నమాట. నేను ఆల్రెడీ మిరియాల పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను, ఇది ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయండి. ఈ మిక్స్ చేసిన తర్వాత మనం సపరేట్గా బౌల్లోకి తీసుకుందాము.
ఇదిగోండి నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా రెడీ అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది మామూలుగా క్యారెట్ తినమంటే తినరు కదా, ఇలా చాలా హెల్దీ అన్నమాట. చేసి పెట్టండి ఒకసారి మీ పిల్లలకి కూడా. అండ్ మీకు కూడా చాలా మంచిది, కాల్షియం ఉంటుంది కర్డ్లని. అండ్ క్యారెట్ అయితే మన కంటికి చాలా మంచిది. లీఫీ వెజిటేబుల్స్ కూడా అంతే యూజ్ అవుతుంది అన్నమాట మనకి హెల్త్కి. సో ఈ విధంగా చేసుకొని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నా కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఎమ్మీ ఎమ్మీ క్యారెట్ సలాడ్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దీన్ని గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్. నేను పైన కొంచెం కొత్తిమీర పెట్టి గార్నిష్ చేశాను. రెడీ అయిపోయింది మన సలాడ్. ఇలాంటి మంచి మంచి సమ్మర్కి సంబంధించినవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చూసి వాటిని కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.